Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీలో మళ్ళీ ఉప ఎన్నికలు, జగన్ ఆలోచన ఇదేనా? ఏపీలో రాజకీయాలు వాడి వేడిగా మారాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఇప్పుడు ఏ ఇద్దరు కలిసినా ఉప ఎన్నికల గురించే చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో రాజకీయాలు శాసనమండలి ఎన్నికలకు ముందు ఆ తర్వాత అన్నట్లుగా మారాయి. అప్పటి వరకు ప్రతిపక్షాలు అందుకోలేని ఎత్తులో ఉన్న అధికార వైసీపీ మండలి ఎన్నికల తర్వాత నేల వైపు చూడక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. 2019 ఎన్నికల తర్వాత పోటీ చేసిన ఏ ఎన్నికలోనైనా సరే భారీ మెజారిటీతో గెలుస్తూ వస్తున్న వైసీపీకి మండలి ఎన్నికలలో మాత్రం మిశ్రమ ఫలితాలు వచ్చాయని చెప్పాలి. స్థానిక సంస్థలు, ఉపాధ్యాయుల కోటా, మండలి సభ్యుల స్థానాలను గంపగుత్తుగా కైవసం చేసుకున్న వైసీపీ పట్టభద్రుల నియోజకవర్గాలలో మాత్రం 3-0 తేడాతో ఓడిపోయింది. అయితే పట్టభద్రులు మా ఓటర్లు కాదంటూ ప్రభుత్వ పెద్దలు 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చామంటూ ఊదరగొడుతున్నప్పుడు ఆ ఉద్యోగాలు పొందిన వారు ప్రభుత్వ లబ్ధిదారులు కాకుండా ఎలా పోతారంటూ ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. 5 లక్షల మందికి పైన ఉన్న వార్డు వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది కూడా వైఎస్ఆర్ పార్టీకి ఓటు వేయలేదనే ప్రచారమూ లేకపోలేదు. ఇక ఆ బాధ నుండి తేరుకోకముందే శాసనసభ్యుల కోటా స్థానాన్ని కోల్పోవడంతో వైసీపీకి గట్టి షాకే తగిలింది. తమ పార్టీ తరఫున నిలబడిన 7 అభ్యర్థులు గెలవడానికి సరిపడా బలం ఉన్నప్పటికీ సొంత పార్టీ నుండి 4 శాసనసభ్యులు క్రాస్ ఓటింగ్కు పాల్పడడంతో ఒకే స్థానంలో పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ 23 ఓట్లతో విజయం సాధించారు. దీంతో వైసీపీ అధిష్టానం ఒకంత షాకు గురైందనే చెప్పాలి. ఆ తర్వాత జరిగిన పరిణామాలలో క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారనే అనుమానంతో వైసీపీ తన సొంత శాసనసభ్యులు 4 సస్పెన్షన్ వేటు వేసింది. దీంతో వస్తాయనుకున్న 4 మండలి స్థానాలు రాకపోగా ఉన్నవారిలో 4 శాసనసభ్యులను కోల్పోవడం ఆ పార్టీకి పెద్ద దెబ్బే అని చెప్పుకోవాలి. ఇంతవరకు పరిణామాలు ఎలా ఉన్నా సస్పెండ్ చేసిన శాసనసభ్యులపై అనర్హత వేటు వేసి ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో పార్టీ పెద్దలు ఉన్నారని సమాచారం. అయితే ఎన్నికలకు 1 ఏడాది మాత్రమే సమయం ఉన్న ఈ పరిస్థితులలో తమ సిట్టింగ్ స్థానాలలో ఉప ఎన్నికలకు వెళ్లి 1 సీటు కోల్పోయినా అది పార్టీకి తీవ్రమైన నష్టం చేకూరుస్తుందనేది కొందరు పార్టీ పెద్దల వాదనగా ఉందట. పార్టీ బలంగా ఉన్న నెల్లూరు జిల్లాలో గెలుపుపై ధీమా ఉన్నా రాజధాని అమరావతి పరిధిలోని తాడికొండలో మాత్రం గెలవడం అంత తేలికైన విషయం కాదని, అక్కడ కానీ ఓడితే దాని ప్రభావం రాష్ట్రం మొత్తం మీద పడుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. జగన్కి ఉప ఎన్నికలు కొత్త కాదు, గెలుపోటములు కొత్త కాదు. ఉప ఎన్నికలు వస్తే మళ్లీ 4 నెలల పాటు రాష్ట్రంలో పరిపాలన స్తంభించి ప్రజలకు నష్టం జరుగుతుందని ఆలోచిస్తున్నామంటున్నారు అధికార పార్టీ నేతలు. సస్పెండ్ అయిన శాసనసభ్యులను అలా వదిలేస్తే చాలు, వారి రాజకీయ జీవితం అంధకారమవుతుందని, ఉప ఎన్నికలు అంటూ వెళితే వారికి మరో అవకాశం ఇచ్చిన వారం అవుతామంటున్నారు వైసీపీ పెద్దలు. ఇప్పటికే శాసనమండలి ఎన్నికలలో ఓటమిపై అధినేత అసంతృప్తితో ఉన్నారని విశ్వసనీయ సమాచారం. బాగా మొండివాడు అని పేరున్న ముఖ్యమంత్రి జగన్ ఆ 4 విషయంలో ముందు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనేది కాలమే నిర్ణయిస్తుంది.